ఈ వీడియోలో మీకు మన ఇస్రో కంపెనీ అయినా నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ అయినా గగన్యాన్ మిషన్ 1 గురించి కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. అంతేకాకుండా సాంబార్ని తింటే క్యాన్సర్ని అడ్డుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అయితే ఇందులో నిజమెంత? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి అమేజింగ్ టాప్ 10 ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సబ్స్క్రైబ్స్ కొడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించవచ్చు అని మీకు తెలుసా? అయితే మెక్సికోలోని లియాండాఫ్ అనే వ్యక్తి రోజు ఒక డ్యూటీలా కనిపించిన ప్రతి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నాడు. అలా అతను ఏ ఛానల్కి పడితే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలా 3 సంవత్సరాలలో దాదాపుగా 64,000 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేశాడు. అయితే అప్పుడే తను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీకి మెయిల్ చేశాడు. కానీ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసే టైంకి నీ మెయిల్ చూపించు అని అడిగితే మనోడు బిత్తరు చూపులు చూశాడు. అయితే ఫన్ను మొత్తం ఎక్కడే మొదలైంది. ఏంటంటే ఆ రోజు రాత్రి మనోడు ఆనందంలో ఫుల్గా తాగేసి ఇంకా ఎలాగో మనం రేపటి నుంచి ఫేమస్ కదా అని తన మొబైల్ని పగలగొట్టేశాడు. అంతేకాదు తన సిమ్ముని కూడా విరిచేశాడు. అలా ఎందుకు చేశాడంటే, నేను ఫేమస్ అయ్యాక నా దగ్గర చీప్గా ఈ మొబైల్ ఉండడం అయితే నా లెవెల్కి ఐఫోన్ ఉండాలని మనోడు ముందే పగలగొట్టేశాడు. తీరా చూస్తే ఈవెంట్కి అటెండ్ అయ్యేదానికి మొబైల్ లేదు మరియు సిమ్ము లేదు. దీనినే అంటారేమో వచ్చాగట్లేదు అని. నాకు తెలిసి మనోడు చాలా షుగర్ పేషెంట్ అనుకుంటా. అయితే ఇప్పటి వరకు ఇలాంటి రికార్డ్ని ఎవరూ చేయలేదు, కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కమిటీ మాత్రం మీరు ట్రై చేస్తే దీనికి కూడా మేము రికార్డ్ పరిధిలోకి తీసుకుంటాం అని చెప్పారు. కాబట్టి 80,000 సబ్స్క్రైబర్లు కానీ చేసి చూపిస్తే మీరు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా వాళ్ళ పేరెంటో కింద కామెంట్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీలో చాలామంది నెవర్ ఎండింగ్ గేమ్స్ ఆడుతుంటారు. అదేనండి సబ్వే సర్ఫేస్, ఫ్లిప్ బట్ ఇలాంటివి. అయితే మీలో ఎంతమందికి ఈ గేమ్ ఎండింగ్ గురించి తెలుసు? ఈ గేమ్ ఎండింగ్ గురించి కేవలం 5% మందికి మాత్రమే తెలుసు. ఇంకా కాసేపట్లో మన ఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ 5% పీపుల్లోకి చేరబోతున్నారు. అయితే ఫ్లిప్ బట్ గేమ్ మనం ఒక్కసారైనా ఆడే ఉంటాం. దీంట్లో ఒక పాయింట్ చేయడానికి మనకి 7 గంటల సమయం పడుతుంది, కానీ దీన్ని ఎండింగ్ 300 పాయింట్ల దగ్గర ఉంటుందంట. అయితే మీలో చాలామందికి ఈ సబ్వే సర్ఫేస్ గేమ్ ఇష్టమని నేను అనుకుంటున్నాను. అయితే ఈ గేమ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ గేమ్ని నాన్స్టాప్గా 450 సంవత్సరాలు ఆడితే ఈ గేమ్ ఎండింగ్ని చూడవచ్చు అని చెప్పారు. అయితే ఈ గేమ్ ఎండింగ్ చూసేది పక్కన పెట్టండి, అన్ని సంవత్సరాలు మనం బ్రతకడం కష్టమే, మన ఫోన్ బ్రతకడము కష్టమే. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మీకు ఒక గ్యాడ్జెట్ గురించి చెప్తాను. ఈ గ్యాడ్జెట్ గురించి వినగానే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మన చుట్టూ ఇంత పెద్ద టెక్నాలజీ ఉందా, అయితే మనకేం తెలియదే అని ఎలా ఉంటుంది. మరి ఈ గ్యాడ్జెట్ని కనిపెట్టడానికి కారణం ఏంటంటే మన మైండ్ని కంట్రోల్ చేయడం కోసమే. సపోజ్ మీరు యోగా చేయాలనుకున్నారు లేదా చదవాలనుకున్నారు, బుక్ తీసిన 10 నిమిషాల్లోనే ఏం చదివాంలా రేపు చదువుకోవచ్చు అనేలా ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలను కంట్రోల్ చేయడం కోసమే దీన్ని కనిపెట్టారు. అలాగే మనలో చాలామంది త్వరగా నిద్రపోవడానికి నానా తంతాలు పడుతుంటారు. అయితే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 4,600 మంది మీద సుమారుగా ట్రయల్స్ వేసి స్వీడన్ వాళ్ళు ఒక గ్యాడ్జెట్ని కనిపెట్టారు. దీని పేరు మెండి. పెట్టుకున్న కొన్ని సెకండ్లలోనే మన మైండ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మొత్తం చదివేస్తుంది, మన మైండ్కి కావలసిన పాజిటివ్ మెసేజ్ని పంపిస్తుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, దీనిని మనం రోజు 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు వాడితే 2 నెలలలోనే మన మైండ్ మొత్తం సెట్ అయిపోతుంది అని. అంటే టైంకి తింటాం, టైంకి పడుకుంటాం, ఏ పనైనా చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తాము అని చెప్పారు. ఇంతకీ ఈ గ్యాడ్జెట్ ఎక్కడ దొరుకుతుంది అనే కదా, దీన్ని mendy.com అనే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ మన ఇండియన్ రూపీస్లో 48,900 రూపాయల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, నేను ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు వీడియో పాస్ చేసి మీ ప్రజెంట్ హైట్ ఎంతో కింద కామెంట్ చేయండి. అయితే మీరు ఎక్కువగా హైట్ పెరిగే వాళ్ళని చూసే ఉంటారు, కానీ హైట్ తగ్గిన వ్యక్తి గురించి విన్నారా? మీ ఫీలింగ్ ఎక్కడైనా మనుషులు హైట్ పెరుగుతారు కానీ తగ్గుతారా అనే కదా. కానీ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఇలా జరిగింది, ఇలా హైట్ తగ్గడం. తన పేరు యాడమ్ రైనర్. ఇతను 1899లో పుట్టాడు. ఇతనికి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇతని హైట్ కేవలం 4 అడుగులు మాత్రమే. కానీ తనకి నెక్స్ట్ ఇయర్లో ఏమైందో తెలియదు, కానీ తన హైట్లో ఒక మెడికల్ మిరాకిలే జరిగింది. అది తన హైట్ 3 ఇంచులు తగ్గాడు. అంటే అప్పటికి తన హైట్ 3.7 ఫీట్స్. కానీ అప్పటి నుండి ఇంకా హైట్ పెరగడం మొదలుపెట్టాడు. ఎంతలా పెరిగాడు తెలుసా? అతను చనిపోయేసరికి తన హైట్ 7.8 ఫీట్స్ పెరిగాడు. అది ఎలా సాధ్యమంటే, తన మైండ్లో ఒక పిట్యూటరీ గ్లాన్స్కి సంబంధించి ఒక ట్యూమర్తో బాధపడుతున్నాడు. సో తనకి ఈ డిజార్డర్ వల్ల ఇలా హైట్ తగ్గి పెరగడం జరిగింది. మన హ్యూమన్ హిస్టరీలో మొట్టమొదటిగా హైట్ తగ్గి పెరగడం జరిగింది ఒక్క మనిషిలోనే, అది ఈ వ్యక్తిలోనే. ఫ్యాక్ట్ నెంబర్ 5,
బ్లాక్ రాక్. మీలో ఎంతమందికి ఈ కంపెనీ గురించి తెలుసు? అయితే ఈ కంపెనీ పని ఏంటంటే రెండు కంపెనీల మధ్య మీడియేటర్గా పనిచేస్తూ ఎంతో ఎత్తుగా ఎదిగింది. ఒక కంపెనీ నుంచి షేర్స్ ఎంతో లాభానికి అమ్ముతూ చాలా పెద్దగా ఎదిగింది. ఇది ప్రపంచంలోనే టాప్ నెంబర్ వన్ మీడియేటర్ కంపెనీ. అయితే ఈ బ్లాక్ రాక్ కంపెనీ చాలామంది మాఫియా మరియు గ్యాంగ్స్టర్స్ను కూడా మెయింటైన్ చేస్తున్నారని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే అవి రూమర్స్ నిజమో మరి తెలియదు. మరి ఇంత పెద్ద బ్లాక్ రాక్ కంపెనీని మెయింటైన్ చేస్తున్న ఓనర్ పేరు లారీ ఫింక్. అయితే రీసెంట్గా బ్లాక్ రాక్ కంపెనీ మన ఇండియాలో కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయబోతున్నారు, అది కూడా ముఖేష్ అంబానీతో కలిసి. మరి పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుంటే హాఫ్ ఆఫ్, అంటే 50-50 అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన ఇస్రో కంపెనీ రీసెంట్గా చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం మన ఇస్రో కంపెనీ టార్గెట్ మనుషుల్ని పైకి తీసుకువెళ్ళి రావటం. అయితే ఇస్రో కంపెనీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, దాని పేరు గగన్యాన్ మిషన్ 1. దీనిని ఒకసారి 2023 అక్టోబర్లో ట్రయల్స్ వేశారు, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చింది. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఈ ప్రాజెక్ట్కి 4 ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్ని అనౌన్స్ చేశారు. వారిలో 3 గ్రూప్ కెప్టెన్స్, వారి పేర్లు ప్రశాంత్, బాలకృష్ణన్ నయ్యర్, అజిత్ కృష్ణన్ మరియు అంగద్ ప్రతాప్. మరి 4 వ్యక్తి పేరు శుభాంక్షు శుక్లా. ఇతని పని ఏంటంటే వింగ్ కమాండర్. ఒకసారి ట్రయల్స్ వేసినప్పుడు తీసిన ఫొటోస్ చూడండి, ఇది లాంచ్ చేసేటప్పుడు, మరి ఇది ల్యాండ్ అయినప్పుడు తిరిగి వచ్చాక తీసిన ఫోటోలు. ఈ ప్రాజెక్ట్ని LVM-3 అనే ర్యాకెట్ ఉపయోగించి 2024 ఎండింగ్లో లాంచ్ చేయబోతున్నారు. అయితే చంద్రయాన్ 3తో మన ఇస్రో పవర్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్తో మళ్ళీ అదర్ కంట్రీస్కి మన ఇండియన్ పవర్ ఏంటో చూపించాలని ఇస్రో చాలా కష్టపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, సాంబార్ తింటే క్యాన్సర్ రాదంట. అసలు ఇందులో నిజమెంత? అసలు ఇది నిజమేనా? అయితే ఒక రీసెర్చ్ ప్రకారం క్యాన్సర్ వల్ల బాధపడే వాళ్ళలో అతి తక్కువ మంది అటెంప్ట్ అయింది మన ఇండియాలోని 2 ప్లేసుల్లో నుంచి. అది ఒకటి తమిళనాడు, మరొకటి కేరళ. అసలు దీనికి కారణం ఏంటి అని ఫస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మీద టెస్ట్ చేశారు. దాంట్లోనే తెలిసింది సాంబార్ వల్ల అని. ఆ సాంబార్ని టెస్ట్ చేద్దామని ట్రై చేశారు. అయితే వరల్డ్ మొత్తం మీద కామన్గా వచ్చే క్యాన్సర్లో 3 ప్లేస్లో ఉంది ఈ కొలోన్ క్యాన్సర్. అయితే మెడిసిన్ ల్యాబొరేటరీ వాళ్ళు రీసెర్చ్ ప్రకారం సాంబార్ తింటే క్యాన్సర్ని ఆపవచ్చు అని చెప్పారు. ఈ రీసెర్చ్ చేసింది ఇతనే. ఇతని పేరు డాక్టర్ పల్లినప్పైన్ మణికం. ఇతను MD MPH అండ్ ఇంటర్నల్ మెడిసిన్ US పూర్తి చేశారు. ఈ స్టడీ కోసం 2 ఎలకలను తీసుకొని ఒకదానికేమో నీళ్లు ఇస్తూ పెంచారు, మరొక దానికి సాంబార్ ఇస్తూ పెంచారు. అయితే ఆ 2 ర్యాట్స్కి డెక్స్ట్రోస్ మోనోహైడ్రేట్ అనే లిక్విడ్ని ఇంజెక్ట్ చేశారు. దీనివల్ల కొలోన్ క్యాన్సర్ వస్తుంది. ఇది ఎక్కువగా బర్గర్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్లో ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత వాటర్తో పెరిగిన ఎలకకి మాత్రం అనుకున్నట్టుగానే కొలోన్ క్యాన్సర్ వచ్చింది. కానీ సాంబార్తో పెరిగిన ఎలకకి క్యాన్సర్ రావటం కాదు కదా, కనీసం దాని సిమ్టమ్స్ కూడా రాలేదు. అది సాంబార్ పవర్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీలో ఎంతమంది జిరాఫీని చూశారు? కానీ ఎప్పుడైనా జింక లాంటి జిరాఫీని చూసారా? అదే మామ్స్, మచ్చల్లేని జిరాఫీ. ఇదిగో ఇలాంటి జిరాఫీ అన్నమాట. ఇది 100 జిరాఫీలలో ఒకటి ఉంటుంది. ఇది ఇలా మచ్చలు లేకుండా ఉండటానికి ఒక డిజార్డర్ కారణం. ఆ డిజార్డర్ పేరు లూయిజియం. ఈ డిజార్డర్ ఉంటే స్కిన్ సెల్స్ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని స్ట్రిప్స్ ప్యాటర్న్స్ని కోల్పోతుంది. సో ఇది ఇలా మచ్చలు లేకుండా పుడుతుంది. అయితే ఇలా మచ్చలు లేకుండా పుట్టడంతో ఒక బ్యాడ్ లక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏదైనా వైల్డ్ యానిమల్ ఒక జిరాఫీని వేటాడుతుంటే అప్పుడు ఆ జిరాఫీ ఇంకో జిరాఫీ గుంపులో కలిస్తే తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఇలాంటి మచ్చలు లేని జిరాఫీ ఎంత జిరాఫీ గుంపులో చేరినా ఇది మాత్రం స్పెషల్గా కనబడుతుంది, కాబట్టి దానికి డెత్ ఫిక్స్ అయినట్లే. ఫ్యాక్ట్ నెంబర్ 10, లాస్ట్ ఫ్యాక్ట్లో మీకు వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్ గురించి చెప్పబోతున్నాను. ప్రపంచం మొత్తం ఇతన్ని లక్కీయెస్ట్ పర్సన్ అని అంటారు, కానీ 2 ప్రదేశాలు తప్ప, అవి హిరోషిమా అండ్ నాగసాకి. నాకు తెలిసి ఈ సిటీ నేమ్స్ చెప్పగానే మీలో చాలామందికి సగం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇతని గురించి ఫుల్గా తెలుసుకునే ముందు నా వీడియో ఎంతవరకు చూశారంటే అంతో ఇంతో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి మీ సున్నితమైన చేతులతో ఒక లైక్ వేస్తే ఈ వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఇంతవరకు నన్ను నడిపించిన మన ఆర్ఎస్ ఫ్యామిలీ ప్రతి మెంబర్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఆర్ఎస్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా జాయిన్ అయిపోండి. ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, కూరలో ఉప్పు ఎంత ఇంపార్టెంటో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా లక్కీయెస్ట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే ఇతని పేరు సుటోము యమగుచ్చి. ఈ వ్యక్తి 1945 హిరోషిమాకి పని మీద వెళ్ళాడు. అప్పుడు జరుగుతున్న వరల్డ్ వార్ 2లో ఆ ప్లేస్లో, అదే హిరోషిమాపై, అమెరికా వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ని వేశారు. అంత పెద్ద బాంబ్ అటాక్లో తప్పించుకున్న వ్యక్తి ఇతనే. అయితే ఇతని లక్ ఇంతటితో అయిపోలేదు. వెంటనే ఇతను ఆ బాంబ్ అటాక్ తర్వాత
తన సొంతూరికి వెళ్లిపోయాడు. ఆ ఊరి పేరు నాగసాకి. అయితే మళ్ళీ అమెరికా రెండో న్యూక్లియర్ బాంబుని నాగసాకిపై వేసిందని మనకు తెలుసు. ఇతను రెండో న్యూక్లియర్ బాంబు నుంచి కూడా తప్పించుకున్నాడు. ఇక్కడ అమెరికా బాంబులు జపాన్ మీద వేసినట్లు లేదు, ఇతన్ని చంపడానికి ప్లాన్ చేసి వేసినట్లుంది కదా. అందుకే ఇతన్ని వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్ అని పిలుస్తారు. మరి ఇతన్ని న్యూక్లియర్ బాంబు పడిన రెండు ప్రదేశాల వాళ్ళు ఎందుకు దురదృష్టవంతులు అని అంటారో కూడా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాం. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. అరే మామ సబ్స్క్రైబ్ చేసుకోరా.